మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఎవరు దీన్ని భుజించినారు? రైతులకు గౌరవంగా రావాల్సినటువంటి ఈ అధిక ధర, రైతుల కష్టానికి రావాల్సినటువంటి ఈ అధిక ధర ఇన్ని సంవత్సరాల పాటు, ఇన్ని దశాబ్దాల పాటు ఎవరి జేబులోకి వెళ్ళింది? సంవత్సరానికి సుమారుగా ఒక రోజుకి సుమారుగా 160 లక్షల లీటర్ల మిల్క్ని అమ్మగలిగేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో, దట్ ఈస్ ది మార్కెటబుల్ సర్ప్లస్. అంటే ఇన్ని వందల వేల కోట్లు, లక్షల కోట్లు ఈ దశాబ్దాలు తీసుకుంటే ఎవరి జేబులోకి వెళ్ళాయని నేను అడుగుతా ఉన్నాను. రామోజీరావు గారు, వేయండి లెక్కలన్నీ వేయండి. హెరిటేజ్ మొదలుపెట్టింది ఎప్పుడో సుమారుగా 93 అనుకుంటా, ఇది 2022. అంటే ఈ 3 దశాబ్దాల కాలం పాటు ఈ రైతుల కష్టం ఎంత చంద్రబాబు జేబులోకి వెళ్ళిందో కూడా మీరు రాయండి, లెక్కగట్టి రాయండి. లీటర్కి ఆవు మిల్క్ అయితే, కౌ మిల్క్ అయితే ఖచ్చితంగా 4 రూపాయల నుంచి 7 రూపాయలు వేరియేషను. బఫలో మిల్క్ అయితే 9 నుంచి 10 రూపాయలు వేరియేషన్ సంబంధించినటువంటి ఈ లక్షల కోట్ల లీటర్ల ప్రొక్యూర్మెంట్ చేసినటువంటి ఈ దశాబ్దాలు, ఈ డబ్బులన్నీ ఎవరి జేబులోకి వెళ్ళాయి అది కూడా లెక్కగా ట్రాయండి. మీరు చంద్రబాబు జేబులోకి ఎంత వెళ్ళినాయి, సంగం డైరీ వాళ్ళు ఎంత తిన్నారు, కృష్ణా విజయ డైరీ వాళ్ళు ఎంత తిన్నారు, ఇన్ని ప్రతి ప్రైవేట్ డైరీ వాళ్ళు కూడా ఇంతింత డబ్బుల్ని రైతులకు రావాల్సినటువంటి, రైతులకు చెందాల్సినటువంటి, రైతుల కష్టానికి గౌరవించాల్సినటువంటి ఈ డబ్బులన్నీ ఏమయ్యాయో కూడా మీరు లెక్కగట్టి రాయమని నేను అడుగుతా ఉన్నాను ఈనాడు వారికి, రామోజీరావు. ఇవేవి కనిపించవు రామోజీరావు గారు. ఉదయం లేచి లేవంగానే గుడ్డ కాల్చేయడం, మొహాన పడేయడం, గుడ్డ కాల్చేయడం, మొహాన పడేయడం, ఇంతే తప్ప మరొకటి తెలియడం లేదని నిజంగా ఇంతటి ఆక్రోషం కలిగినటువంటి పేపరు దేశ చరిత్రలో కూడా ఎక్కడ ఉండదని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. నేను మరి అలాగే డైరీ పునరుద్ధరణ గురించి ఒక విషయం రాస్తున్నారు. అయ్యా రామోజీరావు గారు, నీకేమీ అవగాహన లేక కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లాలన్నటువంటి ఒక లక్ష్యం తప్ప మీ రాత్రుల్లో అయితే మాకేం కనిపించడం లేదు. చంద్రబాబు గారు డైరీ మూసేసే సమయంలో కూడా అదొక గొప్ప ప్రక్రియ, అదొక గొప్ప నిర్ణయం, ఈ రాష్ట్ర భవిష్యత్తుకి డైరీ మూసేస్తే తప్ప మంచి జరుగుదాన్ని రాయగలిగినటువంటి మీకు ఈరోజు ఆ డైరీని పునరుద్ధరించగలిగేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు అలా ఎందుకు రాయలేకపోతున్నారో మాకైతే అర్థం కావడం లేదు. మరొక ముఖ్యమైనటువంటి అంశం మనం ఒకసారి గమనిస్తే, మొన్ననే ఆ సంఘం డైరీ చైర్మన్, మాదే ఆ డైరీ, ప్రజలది, ప్రభుత్వానిది, కోఆపరేటివ్ యాక్ట్లో ఉండాల్సినటువంటి ఆ డైరీని అక్రమంగా రూల్స్కి విరుద్ధంగా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కింద మార్చేసినారు. మళ్ళీ ఈయన అంటాడైనా, ఈ నరేంద్ర చౌదరి, అది రైతులది, మేము అదే చెప్తున్నాం రైతులదే అని. రైతులది ఎప్పుడవుతుంది అది, ఎలా అవుతుంది అది? కోఆపరేటివ్ యాక్ట్లు ఉంటేనే కదా రైతులది అయ్యేది. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కింద మీరందరూ మీ సొంత మనుషుల పేరు మీద రాసుకుంటే అది